हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मी अंदरिकी स्वीट रेसिपी मड़ता काजा चेसी चूपिंचबोतुन्नानु। टेस्ट चाला चाला बागुंटुंदंडी। फस्ट टाइम ना चैनल नी चूस्तुन्न वाळ्ळु तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। मड़ता काजा कोसम मुंदुगा 300 ग्रामुल मैदा पिंडिनी तीसुकुंटुन्नानु। పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం నూనెను వేసుకోవాలి. తర్వాత మైదా పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా చపాతి పిండిలో ఫైన్గా కలుపుకోవాలి. పిండి అనేది డ్రై అయిపోకుండా ఉండడానికి పిండి మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత పిండి ముద్దపై కొంచెం ఆయిల్ని వేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు ఉంచుకోవాలి. పిండి నానేంతలోపు మనం చక్కెర పాకానికి రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను ఉంచుకొని అందులో 500 గ్రాముల షుగర్ని తీసుకున్నాను నేను. షుగర్ మునిగేంత వరకు వాటర్ని పోసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్నంతటిని ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే గిన్నెకు అంటుకొని పోతుంది. తీగ పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఇలాచీ వేయడం వల్ల స్మెల్ అనేది అద్దరిపోతుంది. అండ్ ఇది స్వీట్ కాబట్టి ఇలాచీ కంపల్సరీ. ఇలాచీ లేకుండా స్వీట్ చేయలేం కదా. పాకం రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు మనం కాజాల్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా తడిపి ఉంచుకున్న మైదా పిండిలోంచి చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని చపాతి పిండిలా వత్తుకోవాలి. చపాతి అనేది మరీ పలచగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీని చాకు సహాయంతో సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫోర్ సైడ్స్ కట్ చేసిన తర్వాత దీనిపై కొంచెం ఆయిల్ని రాసుకొని కొంచెం పొడి పిండిని వేసుకోవాలి. పొడి పిండి వేసుకున్న తర్వాత చపాతీని స్మూత్గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న చపాతీని తీసుకొని చివర్లో కొంచెం వాటర్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అంటించుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. తర్వాత చాకు సహాయంతో రోల్ చేసుకున్న చపాతీని కాజాల్లా కట్ చేసుకొని కొంచెం వేలితో వత్తుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాజాల్ని డీప్ ఫ్రై కోసం కాగుతున్న నూనెలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి అనేది అలాగే ఉంటుంది. ముందుగానే పిండిని నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి కాజా అనేది పొరలు పొరలుగా చాలా టేస్టీగా వస్తుందండి. బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న కాజాల్ని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకొని ఒక
కాసేపు ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.